उद्यम लागा मारी వీళ్ళందరూ కొట్టుకుపోతున్నారు గాలి ఇప్పుడొచ్చే గాలి సునామీలా ఈ టీఆర్ఎస్ నాయకులు ఈ పార్టీ ఆ పార్టీ మొత్తం కొట్టుకుపోతారని చెప్పి నేను చెప్తున్నా సన్నమాట నాకు నమ్మకం ఉంది మున్నవర్ ప్రజల గురించి నన్ను నమ్ముతారు ఎప్పుడు కూడా తప్పు చేయలే సోదరులారా నేను ఎంపీగా ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా ఎక్కడైనా సరే అప్పుడు కిరణ్ కుమార్ వ్యతిరేకంగా తెలంగాణ కోసం కొట్లాడిన పార్లమెంట్ లో ఎమ్మెల్సీగా కేసీఆర్ ఎదురించి కాంగ్రెస్ పంచి కొట్లాడిన ఎమ్మెల్యేగా ఉండి కూడా అసెంబ్లీలో గట్టిగా కొట్లాడిన ఎక్కడ కూడా ఒక్క రోజు కూడా నేను రాజీ పడలే మన డెవలప్‌మెంట్ మన ప్రాంతం నుంచి పోరాటం చేసిన ఎక్కడ తప్పితే ఇక్కడ మాట్లాడలే తిరగలేదంటారు ఒక ఆయన తిరుగుతాడు నిన్న చెప్పినా నేను విన్నదా ఓడిపోయిన ఎమ్మెల్యే తిరుగుతాడు ఏం చేస్తాడు సచిపోయడానికి వచ్చి 10 వేలు ఇచ్చిపోతాడు ఇస్తాడా మరి ఆయన సచిపోయడానికి ఇచ్చిపోతే అసలు మనిషి ఆరోగ్యంగా అనారోగ్యంతో ఉన్నప్పుడు నేను 10 లక్షలు పెట్టి హాస్పిటల్స్ బతికిస్తాను మరి నేను తిరగాల నేను గొప్ప నాయన గొప్పను ఎన్ని వేల మందిని కరోనా సమయంలో హాస్పిటల్లో జాయిన్ చేపించి బతకడం వెంటిలేషన్ మీద పెడితే ఎల్బీ నగర్ హాస్పిటల్స్ పోయి అపోలో తీసుకుపోయి బతికించిన నేను మానవత్వంతో పనిచేస్తే రాజకీయాల కోసం అని చెప్పి చచ్చిపోయినాక ఇంటికి పోయి దినాలప్పుడు 10 వేలు ఇచ్చి ఫోటో దిగలే ఇప్పటివరకు దిగింది అప్పుడైనా నా ఫోటో తీసుకురా ఎక్కడన్నా నేను పేపర్లో రాను ఆయన 10 సార్లు వచ్చినా 100 సార్లు ఒకనా ఒక్కడే నువ్వు ఒక్క నాడు వచ్చిపోతే ఒక 20 కుటుంబాలకు ఒక 40-50 లక్షల రూపాయలు ఇచ్చిపోతాం ఆయన సంవత్సరం మొత్తం తిరిగినా కానీ 10 రూపాయలు పెట్టరు పెడతారా ఇక్కడెక్కడ మరి కూడా భూములు కొన్నదట నా పేర్లో భూములు కొన్నదట నాకు ఒకరం భూమి ఉందా నా ఉన్న ఆస్తులు అమ్ముకుంటున్నా రాజకీయాలకు వచ్చినా ఒక్క రూపాయి కూడా నా పదవిని అర్థం పెట్టుకుని రాజకీయాలకు వచ్చినా సంపాదించలే నా మీద మాట్లాడుతున్నాయన ఆ జిల్లా మంత్రి పొట్టి మంత్రి ఆయన నిండవేసుకొని తిరుగుతుండు జగదీశ్వర రెడ్డి చూస్తానికే మనిషిని చూస్తేనే దొంగలాగా ఉంటాడు నిజంగా ఎప్పుడు ఎట్లుంటావు నిజంగా ఎప్పుడు మనిషిని చూస్తే ఆ కన్ను ఆ దొంగకోలు వచ్చేటోళ్ళ ఉండదు ఎట్లుంటాడు మనిషి తలకాయ కిందికి వేసుకొని కన్ను ఇట్లా చూసుకుంటా నేలకేసుకొని చూస్తాడు కానీ పైకి నాలాగి ఇట్లా తప్పు చేయనోడు ఎట్లుంటాడు ఎట్లుంటాడు ముఖంలో ముఖాలు చూస్తాడు తప్పు చేయలేనోడు మోసం చేయలేనోడు ప్రజల కోసం పనిచేస్తాడు గల్లా ఎగిరేసుకొని కళ్ళలో కనుగా చూస్తాడు ఎప్పుడైనా జగదీశ్వరుడు ఎదురు మనిషిని చూస్తాడా వీడు చూసుకుంటా మాట్లాడతాడు చేసేదని దొంగ పనులు కాబట్టి తలకాయలు ఇవ్వటాడు ఆ దొంగకి ఈ దొంగ ఇద్దరు కలిసి తిరుగుతున్నారు ఇప్పుడు అంతేనా కదా ప్రజలు నమ్ముతారా మొన్న మున్గోడులో పోతే మున్గోడుల సభకు వచ్చింది కేసీఆర్ మీటింగ్ పెట్టి మనం 21 నాడు పెట్టినాం 20 తారీఖు నాడు ఆదరా కూడా ఓ మీటింగ్ పెట్టింది అసలు ఎందుకు పెట్టిండు మీటింగ్ ఒక రోజు ముందు పెట్టిండు పెట్టేమన్నా మున్గోడు ప్రజలకు ఏం చెప్పిపోయిండు అనిసలని చెప్పిందా అసలు కేసీఆర్ ముందుమే చెప్పినట్టుండు ఎందుకు వచ్చిండో ఎందుకు పోయినా నాకైతే అర్థం కాలే ఏం మాట్లాడినా అర్థం కాలే ఏమనడు మోటార్లకు మీటర్లు వస్తాయి బీజేపీకి ఇస్తే అన్నాడు అన్నది కదా మరి హుజూరాబాద్ లో దుబ్బాకలో బీజేపీకి ఓటు వేస్తే మోటార్లకు మీటర్లు వచ్చినాయా మరి మున్గోడు ఎట్లు వస్తాయి భయంలో పడ్డారు మనిషి వామో ఇక్కడ కూడా రాజగోపాల్ రెడ్డి మున్గోడు ప్రజలు గెలిపిస్తారు నా పద నాది పతనం స్టార్ట్ అయింది నా గవర్నమెంట్ పోతే నేను ఇంటికాడ పోవాల్సిందే ఇక నేను జైలు పోతా అనుకున్నాము జనాలు రైతులు భయపెట్టించిపోయింది మీరు ఓటేస్తే మీకు మీటర్ పెడతారని చెప్పేసిండు సోదరులారా అంత ధైర్యం దమ్మున్నోడు ఓడిపోయిన ఎమ్మెల్యే కదా నేను రాజీనామా చేసిన ఎమ్మెల్యేని కదా నువ్వు చేసే మంచి పనులు ఉంటే టికెట్ డిక్లేర్ చేయమంటే పేరు ఎందుకు డిక్లేర్ చేస్తున్నావు ఎందుకు భయపడుతున్నావు ఎందుకు భయపడుతున్నావు అంతకుముందుకు ఎమ్మెల్యే 5 ఏళ్ళు పనిచేసిండు నీ ప్రభుత్వం ఉంది నువ్వు మంచి పనులు చేసినావు దమ్ముంటే టికెట్ డిక్లేర్ చేయ పుచ్చుకుంటా ప్రభాకర్ రెడ్డిని డిపాజిట్ కూడా రాదు ఈసారి పోయినసారి 23 వేలతో కలిసిన నేను ఈసారి టీఆర్ఎస్ పై డిపాజిట్ వస్తుందా మరి ఎందుకు తిరుగుతుడు కేసీఆర్ జగదీశ్వరరెడ్డి కార్లు వేసుకొని అంట పెట్టుకుని భూ నిర్వాసితుల గురించి ఇన్ని రోజులు మనం ధర్నా చేసినాం పోలీసుల పెట్టి చేపించారు కృష్ణారెడ్డి చెల్లరగొండ దొరవారు ఇప్పుడు నిన్న వచ్చి మనతో అందరినీ పిలిపించుకొని కలెక్టర్ని పంపిస్తుండు అంటే ఎన్నికలు వచ్చినాయి కాబట్టి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసింది కాబట్టి మనం మర్రిగూడెం రైతులు భూ నిర్వాసితులు కృష్ణారెడ్డి రైతు గుర్తు ఇంకోటి గుర్తు రాలేదా నేను ఫోన్ చేసిన మంత్రికి 2 ఏళ్ల కింద కిష్టరాంపల్లి కాడ 300 మంది పోలీసులు పెట్టుకుంటే అసెంబ్లీలో మాట్లాడినా
ముఖ్యమంత్రిని కలిసి అసెంబ్లీలో రిప్రజెంట్ చేసినా పట్టించుకోలేదు. ఇప్పుడు ఏమి పిలుచుకొని మాట్లాడుతున్నారు?